అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరులో కోడలి శివప్రసాద్ సంతాప సభలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓ వెధవ వాడి పేరు అశుద్ధపాత్రుడు ఈ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు వీడిని ఈ గాడిదని అశుద్ధపాడిగా పిలవాలని కోరుచున్నాం ఎందుకంటే ఈరోజు ఆ సభలో ఆ వెధవ మాట్లాడిన మాటలను వీడియో చూసినప్పుడు సోషల్ మీడియాలో చూసినప్పుడు ఒళ్ళు మా రక్తం మరిగిపోతుంది స్వయాన ముఖ్యమంత్రి వర్లను పట్టుకుని వాడు మాట్లాడిన పదజాలం నరాలు తెగిపోయేలాగా ఉన్నాయి అయినప్పటికీ ప్రజాస్వామ్యంలో సహనముతో మేము ఈ కుట్రలను ఎదుర్కోవాలి కాబట్టి ప్రజల ముందుకు ఆ వెదవ యొక్క అసలు స్వరూపం ఎందుకింత ఇంత ప్రస్టేషన్ వచ్చింది దానికి గల ఏంటని మనం శోధిస్తే ఉత్తరాంధ్ర ప్రాంతంలో రెండున్నర సంవత్సరాల నుంచి అతను చేస్తున్న గంజాయి వ్యాపారం మూతబడిపోయింది కాబట్టి ఆ గంజాయి వ్యాపారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అడ్డంగా ఉంది కాబట్టి ఈ రోజున నోటిని చండాలంగా వాడాడు ఇంతకన్నా వాళ్ళు అలా మాట్లా అంతకన్నా గొప్పగా మాట్లాడతారని కూడా మనం మాట్లాడుకో మనం అనుకోవటం కొద్దిగా అత్యాశ అవుతుంది ఎందుకంటే ఆ పార్టీని నడిపేవాడు ఆ పార్టీ నాయకుడి యొక్క కడుపును బుట్టినవాడు ఇంతకన్నా చండాలమైన మాటలు మాట్లాడుతూ ప్రజలకు దూరమైపోయి చాలా సంవత్సరాలైంది అయినా సిగ్గు రాలేదు ఇప్పుడే ఎందుకు ఇలా మాట్లాడారు ఈ సభలోనే ఎందుకు మాట్లాడారని మనం శోధిస్తే ఓ పక్కనేమో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన తీర్పు రావటం రేపో మాపో ఓ వారం రోజుల లోపల లెక్కింపు జరగబోవటం ఆ లెక్కింపుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున గెలవబోవటం ఇది ముందుగానే ఊహించిన నారా చంద్రబాబు నాయుడు దండు దొంగల దండు చవట దద్దమల దండు ఈ విధంగా పెట్టేకి పోయి గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రా అనటం మేము మా నోటితో ఉచ్చరించని ఉచ్చరించలేని పదాలను వాళ్ళు వాడటం వాళ్ళ చౌకబారు చేతగాని చౌట దద్దమ్మ రాజకీయాలకు ఇది పరాకాష్ఠగా మేము భావిస్తున్నాం దొంగ వ్యాపారాలు చేసుకుని ఇవ్వట్లేదని